టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి హరీష్ రావు కి ఆందోళ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. జెడ్పీటీసీ పైతర మీనాక్షి సాయి కుమార్ రెండు రోజుల క్రితం నారాయణ్ గేట్ బహిరంగ సభలో ఇచ్చిన మాట మేరకు సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలకు మరియు గ్రామ పంచాయతీలకు 20 లక్షల చొప్పున బడ్జెట్ కేటాయించిన సందర్బంగా మునిపల్లి మండలానికి 6 కోట్ల రూపాయలు మంజూరు చేసిన శుభ సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి హరీష్ రావు కి ఆందోళ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మునిపల్లి మండల జెడ్పీటీసీ పైతర మీనాక్షి సాయి కుమార్, మునిపల్లి మండల ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మునుపెన్నడూ లేని విధంగా జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి బడ్జెట్ కేటాయించడం హర్షణీయమని, గ్రామాభివృద్ధికి ఎంతోగానో దోహదపడుతుందని వారు హర్షం వ్యక్తం చేశారు. జోగిపేట 17వ వార్డు కౌన్సిలర్లు ఆకుల చిట్టిబాబు పేర్కొన్నారు. బుధవారం జోగిపేట మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ మల్లయ్య కమిషనర్ ఆశ్రిత్ కుమార్లకు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 17వ వార్డులో ఉన్నటువంటి ముద్రాజ్ కమ్యూనిటీ భవనంలో వెనుకబడిన తరగతులకు చెందిన నిరుపేదలు, శుభకార్యాలు అయినటువంటి పెళ్లిళ్లు, ఇతర పండుగలు, మహిళా సంఘం సభ్యులు సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు ఈ భవనంలో జరుగుతుంటాయి. ఆస్తి పన్ను సంవత్సరానికి 6,300 వస్తుందని, ఇప్పటివరకు మొత్తం 76,685 పెండింగ్లో ఉందని వారన్నారు. ప్రభుత్వం అధికారులు తక్షణమే ముద్రాజ్ కమ్యూనిటీ భవనానికి సంబంధించిన ఆస్తి పన్ను రద్దు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట కౌన్సిలర్లు డాక్రి శంకర్, కోరుబై నాగరాజు ఉన్నారు. జిల్లా ఆదివాసీ సేన కన్వీనర్ యుకే రవి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉమ్మడి ఉలవనూరు పంచాయతీ మల్లారం గ్రామ వలస ఆదివాసీలు ఆదివాసీ మహిళలను విచక్షణరహితంగా కొట్టి బట్టలు ఊడదీసి వివస్త్రాలం చేసి దాడి చేసి దాడి చేసిన పాల్వంచ్ ఎస్ఐ సుమన్ని, ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్ మరియు కొంతమంది ఫారెస్ట్ పోలీస్ అధికారుల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని ఆదివాసీ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కన్వీనర్ యుకే రవి డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఉమ్మడి ఉలవనూరు పంచాయతీ పరిధిలోని మల్లారం గ్రామ సమీపాన గత 25 సంవత్సరాల నుంచి పోడు భూములను సేద్యం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. కానీ నిన్న ఉదయం గ్రామంలో పోలీసులు, ఫారెస్ట్ అధికారులు అక్రమంగా చొరబడి అమాయక వలస ఆదివాసీలను భయభ్రాంతులకు గురిచేసి మహిళలను చూడకుండా 2 శాఖల అధికారులు మహిళలను విచక్షణరహితంగా కొట్టడం, బట్టలు ఊడదీసి వివస్త్రాలను చేయటం, బూటుకాళ్లతో తనడం, దాడి చేయటం, ఎక్కడ పడితే అక్కడ ముట్టడం పద్ధతి కాదని, మహిళలను గౌరవించకుండా కనీసం షెడ్యూల్ ఏరియా నిబంధనలు, ఆర్ఓఎఫ్ చట్టాన్ని, గ్రామ సభలను గౌరవించకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, హక్కులు నిర్ధారణ జరగకుండా దాడి చేయటం, భూమిలో నుంచి ఖాళీ చేయటం రాజ్యాంగ విరుద్ధమని, ఇలాంటి అధికారులు బేషరతుగా ఏజెన్సీ ప్రాంతంలో నుంచి పంపివేసి షెడ్యూల్ ఏరియాకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పాల్వంచ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వలస ఆదివాసీ మహిళలను పరామర్శించి వారి యోగక్షేమాలు, ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఆదివాసీ సేన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బృందం అనంతరం మాట్లాడుతూ స్థానిక ఎస్ఐకి సుమన్ ఫోన్ చేసి ఘటనా వివరాలు అడగ ఆయన ఒక కళ్ళు తగిన కోతిలా వ్యవహరించడం పద్ధతి కాదని, ఆయన ఒక నియంతల మాట్లాడారని, షెడ్యూల్ ఏరియా చట్టాలని, హక్కులను గౌరవించకుండా హేళన చేస్తూ, అగౌరవపరుస్తూ, చిన్న చూపు చూస్తూ మాట్లాడడం పద్ధతి కాదని, ఫారెస్ట్ పోలీస్ అధికారులకు దమ్ము ధైర్యం ఉంటే ఏజెన్సీ వ్యాప్తంగా గిరిజనేతరుల దగ్గర ఉన్న పోడు భూములను లాక్కోవాలని వారు సవాల్ విసిరారు. అదేవిధంగా ఎక్కువ చేస్తే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని, వలస ఆదివాసీల మీద కేసులు నమోదు చేస్తామని బెదిరించడం మానుకోవాలని, గిరిజన హక్కులను చట్టాలను కాలరాస్తూ దాడి చేసి బెదిరిస్తున్న పోలీసుల మీద కేసు నమోదు చేసి భద్రఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక ఎస్ఐకి ఎంత వివరంగా చెప్పినా దున్నపోత మీద వర్షం కురిసినట్టుగా వ్యవహరించారని వారు వాపోయారు. ఈ యొక్క కార్యక్రమంలో మండలం అధ్యక్షులు కాకా సురేష్, నాయకులు శెట్టిపల్లి శ్రీను, సతీష్, బాధితులు తదితరులు పాల్గొన్నారు. భీమిరెడ్డి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కార్యదర్శులు గత వారం క్రితం గుండెపోటుతో మరణించిన ఐలాపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఆర్మీ జవాన్ సూరాయిపల్లి పంచాయతీ కార్యదర్శి తుమ్మలపల్లి భీమిరెడ్డి కుటుంబానికి బుధవారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. అంతకుముందు భీమిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు ధనలక్ష్మి శ్రీనివాసరెడ్డి, రాజశేఖర రెడ్డి, గ్రామ కార్యదర్శులు అశ్వక్, బాలయ్య, యశుబ్, సురేష్, సంతోష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో తెరాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి మనబస్తీ మనబడి కార్యక్రమ అవగాహన సదస్సును నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేశారు. ఎంఈఓ సలీం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు బళ్ళం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ ఊరికి దేవుడి గుడి ఎలా నిర్మించుకొని ఎప్పటికప్పుడు ఎలా సిద్ధి చేసుకుంటామో అదేవిధంగా ప్రతి గ్రామంలో నిర్మించుకొని ఉన్న గుడి లాంటి బడిని వాటి అభివృద్ధి గురించి ప్రతి వ్యక్తికి బాధ్యత ఉంటుందనే ఉద్దేశంతోనే పురాతన ప్రభుత్వ పాఠశాలను నూతన వరవడిని ఏర్పాటు చేసుకోవాలని కేసీఆర్ ప్రభుత్వ విద్యా సంస్థలపై వాటి అభివృద్ధిపై శ్రద్ధ తీసుకుంటున్నారని తిరిగి బడులు తెరిసేటప్పటికీ పాఠశాలలన్నీ వస్తువులతో రంగులు దిద్దుకొని విద్యార్థులకు అధ్యాపకులకు నూతన ఉత్సాహాన్ని తెచ్చే విధంగా నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల మంచి చెడులు చూసే విధంగా స్థానిక శాసనసభ్యులకు ఏఈలకు మరియు అధ్యాపకులకు పూర్వ విద్యార్థులకు అవకాశం ఇచ్చారని వారు అన్నారు. ఇటు కార్యక్రమంలో ఎంపీపీలు జడ్పీటీసీలు ఏఈలు ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలను ప్రారంభించాలనే ఆలోచనతో ఈరోజు ఇంజనీరింగ్ అధికారులతో అదే రకంగా ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ఎంసీ చైర్మన్లు గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు సర్పంచులతో సహా అందరి నుంచి ఒక సమావేశం ఏర్పాటు చేసి రూపకల్పన చేయడంతో పాటు దిశ నిర్దేశం చేయడం జరిగింది. చేయాల్సిన పనులు ఎక్కడ కూడా వృధా కాకుండా రేపటి భవిష్యత్ తరాలకి కలిసి ఉపయోగపడే విధంగా క్యాంటీన్ సౌకర్యం కూడా జిల్లా పరిషత్ స్కూళ్లలో స్ట్రెంత్ ఎక్కువ ఉన్న దగ్గర క్యాంటీన్ సౌకర్యం కూడా కలిగేసి మధ్యాహ్నం భోజనం పథకం ఉంది కాబట్టి మధ్యాహ్నం విద్యార్థులందరూ నేల మీద కాకుండా ఒక క్యాంటీన్లో కూర్చొని భోజనం చేసే విధంగా అదే రకంగా చదువుకోవడానికి వెసులుబాటు ఉండే విధంగా ఎప్పుడు కూడా మరుగుదొడ్ల దగ్గర ఇబ్బంది రాకుండా ఉండేటట్టు మరుగుదొడ్లు అక్కడ కావాల్సిన నీళ్లు అదే నిరంతరంగా కరెంటు ఎందుకంటే కంప్యూటర్ ఆన్లైన్లలో క్లాసులు జరుగుతున్న నేపథ్యంలో కరెంటుకి ఎటువంటి అంతరాయం జరగకుండా అన్ని రకాల సదుపాయాలు కలిగేయాలని ఏకైక చెప్పడం జరిగింది. దీన్ని అందరూ విజయవంతం చేయాలి. అందరు ప్రజాప్రతినిధులు అధికారులు ఉపాధ్యాయులు దీంట్లో భాగస్వామ్యం కావాలని కోరుకుంటారు. సార్, కార్పొరేట్ స్కూల్కి దీటుగా ప్రభుత్వం కొంత నిర్ణయం తీసుకోబడుతుంది. ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తుంది. వాటి మీద గవర్నమెంట్ పాఠశాలల్లో విద్యా బోధన చేసే ఉపాధ్యాయులందరూ క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు, వాళ్ళకి సబ్జెక్టు ఉంది చదువుకున్నారు. ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ అని బోర్డు చదివించుకున్న వాళ్ళందరూ పైపై మెరుగులు దిద్ది కనీసం టీటీసీ పాస్ కాని వాళ్ళని డిగ్రీలు ఫెయిల్ అయిన వాళ్ళని తీసుకొని వచ్చి చాలీ చాలని జీతాలకు పని చేయించుకొని కార్పొరేట్ స్కూల్ అనే పేరు మీద లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు తప్ప గవర్నమెంటు పాఠశాలల్లో చేసే విద్యా బోధనతో పోలిస్తే ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళలో చెప్తున్నది శూన్యం. కాబట్టి కార్పొరేట్ స్కూల్స్ పోటీ కానే కాదు, గవర్నమెంట్ స్కూళ్ళని మంచిగా రూపొందించుకుంటే ఈరోజు దేశాధినేతలు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు.